ప్రత్యర్థులతో పోరాడకుండా బీజేపీ నాయకులు తమలో తామే కుమ్ములు ఎంపీ మాజీ ఎమ్మెల్యేల మధ్య వార్ పీక్ చేరుకుందా బహిష్కరణలు కేసుల వరకు సమస్య వెళ్లిందా నిజామాబాద్ జిల్లాలో బలంగా ఉన్నామని బీజేపీ నాయకులు చెబుతున్నా అక్కడ పార్టీలో నెలకొన్న విభేదాలు క్రమంగా రోడ్డున పడుతున్నాయి నిన్న వరకు అవి బయటపడకుండా మేనేజ్ చేసినా ప్రస్తుతం బస్తీమే సవాల్ అనే వరకు వెళ్లింది మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ ఆ పార్టీ ఎంపీ మధ్య జరుగుతున్న విభేదాలు కాషేయ శిబిరంలో ప్రస్తుతం హాట్ టాపిక్ బీజేపీలో రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్న నిజామాబాద్ నేత ప్రసాద్ పటేల్ పై ఇటీవల నమోదైన పోలీస్ కేసు పొలిటికల్ చర్చకు దారితీసింది ప్రసాద్ వేధిస్తున్నారనే ఒక మహిళ ఫిర్యాదుపై చివరకు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఎండల వర్గానికి చెందిన ప్రసాద్పై నమోదైన కేసు వెనుక కుట్ర జరిగిందనేది ఒక ఆరోపణ కొందరు బీజేపీ నాయకులే ఆ మహిళతో కేసు పెట్టించినట్టు ఎండల కో అనుమానిస్తోంది న్యాయం కోసం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ బీజేపీ రాష్ట్ర నాయకుల దగ్గరికి వెళ్తున్నారు మాజీ ఎమ్మెల్యే గతంలోనూ బీజేపీ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి ఈ స్థాయిలో రచ్చకెక్కలేదు ఆ మధ్య ఆలయాల పరిరక్షణ పేరుతో పార్టీ నేత ఒకరు ర్యాలీ తీశారు ఆ కార్యక్రమానికి సంబంధించిన సమాచారం బీజేపీలోని మరో వర్గానికి లేదట అది కాస్త రచ్చయ్యింది పార్టీలో బీఫామ్లు అమ్ముకున్నారని ఎండల పార్టీలోని ప్రత్యర్థులపై తీవ్ర ఆరోపణలు చేశారు ఇదే వైఖరి కొనసాగించి తన వర్గాన్ని బలహీనపరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే అవసరమైతే తాడో పేడో తేల్చుకుంటామని ఎన్నికల్లో పోటాపోటీగా బరిలో దిగుతామని సన్నిహితుల దగ్గర చెబుతున్నారట మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ వర్గం దూకుడు చూశాక పార్టీ ఎంపీ వర్గం కూడా కత్తులు నూరుతోందట కేసులు కార్యక్రమాలను ఏకపక్షంగా నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమని పేరు చెప్పకుండా హెచ్చరిస్తోంది చినికి చినికి గాలి వనలా సమస్య మారడంతో విషయం పార్టీ పెద్దల వరకు వెళ్లినట్టు తెలుస్తోంది ఒకరేమో పార్టీ సిట్టింగ్ ఎంపీ ఇంకొకరు మాజీ ఎమ్మెల్యే ఇద్దరూ కావాల్సిన వాళ్లే ఒకే సామాజిక వర్గం నేతలు కావడంతో సర్ది చెప్పడానికి తల ప్రాణం తోకకు వస్తోందట చివరకు బండి సంజయ్ సైతం ఓ నేతను బుజ్జగించినట్టు సమాచారం అయితే నివురు గప్పిన నిప్పులా ఉన్న ఈ విభేదాలు రానున్న రోజుల్లో ఏ విధంగా బర్స్ట్ అవుతాయో అని కమలనాథులు ఆందోళన చెందుతున్నారట